ഹല്ലേലൂയ, പ്രൈസ് ദി ലോർഡ്. യേശുക്രിസ്തു പ്രഭു ഗൊപ്പനാമം മഹിമപരച്ചപ്പെടുന്നാക്ക. ഈ സ്വരം വരുന്ന പ്രതി ഒക്കെ കൂടെ യേശുക്രിസ്തു ഗൊപ്പനാമലോ നാ സ്നേഹവന്ദനാലോ തെളിയിച്ചു മനം കലസി യോഹാൻ സുവാർത്ത 19 അധ്യായം 30 വാക്യം കലസി ചതുത്താം. യേശു ആ ചുരുക്ക പുച്ചുകോരി സമാപ്തമായതിനെ ചെപ്പി തല വഞ്ചി ആത്മനു അപഗമിച്ചു. യേശുക്രിസ്തു സിൽവ വേയപ്പെടുന്നപ്പോൾ തന ആത്മ തൻ്റെക്കു തൻ്റെ ചേത്തിലോ ഇവക്ക് മുൻപ് ചെപ്പിന് മാട്ട് എഴുതേണ്ട സമാപ്തമായതിനെ ചെപ്പാറു. അതേ ഇറ്റ് ഈസ് ഫിനിഷ്ഡ്. അതേ തൻ്റെ ചേത്ത യേശുക്രിസ്തു ഈ ഭൂലോകാനിക്ക് പമ്പപെടുന്നത് ആ തൻ്റെ ഒക്കെ ചിത്തം കൊരകു ഏസേ ഭൂമിയിലോ ബ്രതികാറു. അല്ലാതെ തൻ്റെ ഒക്കെ ചിത്തം സിൽവ മരണം ദ്വാരാ ഏസേ അത് നിറവേർച്ചാടു അനി മനക്ക് ചൂസ്കോവച്ചു. കാബട്ടി പാപം ചേസിന പാപാനിക്ക് ശിക്ഷ മരണമനി പരിശുദ്ധ ഗ്രന്ഥംലോ സ്പഷ്ടംഗാ റായബടുന്നത്. കാബട്ടി മാനവുലന്തരും പാപം ചേസി വരന്തരും മരണാനിക്ക് അർഹുലുകാ ഉന്നപ്പോൾ മാനവുലനു രക്ഷിച്ചുകൊടാനിക്ക് പാപശിക്ഷ മരണം നുണ്ടി വിടിപ്പിച്ചടാനിക്ക് കൊരകു തൻ്റെ ദേവുഡു യേശുക്രിസ്തു തന പ്രിയ കുമാരനെ തൻ്റെ ദേവുഡു പമ്പിച്ച് ആ കുമാരനെ വെച്ച് ഐ മീൻ 33 സംവത്സരം ഭൂമിയിലോ ബ്രതികി സിലുവയിലോ నా కొరకు మీ కొరకు మానవులందరి కొరకు కూడా బదులుగా యేసయ్య మరణించాడు. కాబట్టి సిలువ మరణం ద్వారా తండ్రికి ఆమె ఫిలిప్పీలు రాసిన పత్ర 2 అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే మరణం దాకా యేసుక్రీస్తు తండ్రికి విధేయ చేశారు. కాబట్టి యేసుక్రీస్తు ఆ పాప శిష మోసుకొని సిలువలో మరణించాడు. కాబట్టి పాపానికి పరిష్కారం యేసయ్య చేశారు. కాబట్టి ఏ వ్యక్తి అయితే సువార్త విని సువార్తలో నంబరులైతే యేసుక్రీస్తు రక్తములో ఆధారపడినైతే వారికి నిత్యజీవన్ రక్షణ ఉంది అని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. అలాగే యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు ఐ మీన్ ఆదాం హవ ఒక పాపం ద్వారా సాతాన్కు దొరికిన ఈ భూమి మీద ఉన్న అధికారం యేసుక్రీస్తు తిరిగి సిలువ మరణం ద్వారా తిరిగి పొందుకున్నారు. సిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతానుక శిరస్సు లేకపోతే అధికారాన్ని తొలగించాడు. హల్లెలూయా. అంటే సాతాన్ మీదే గొప్ప జయం సిలువ మరణం ద్వారా యేసయ్య పొందుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఒక సిలువ మరణం అది మనం పరిశుద్ధ ఆత్మ సహాయంతో మనం చూస్తున్నప్పుడు అది గొప్ప జయం అని మనకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అది పరాజయం కాదు, గొప్ప జయం. దేవునికి స్తోత్రం. కాబట్టి సిలువ మరణం ద్వారా ఇంకా మనం చూసినట్లయితే మన శాపాలంతా కూడా యేసుక్రీస్తులో మోసుకొని మరణించాడు. యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించును. అలాగే మనం దారిద్ర్యం కూడా సిలువలు వేసి మోసుకొని మరణించాడు, మనలో ధనవంతులుగా మార్చింది అని 2 కొరింథీయులు 8:9 రాయబడింది. అది మాత్రం కాకుండా మన తిరస్కారం అంతా కూడా యేసు సిలువలో మోసుకొని మరణించాడు, మనల్ని అంగీకరించాడు. అది మాత్రం కాకుండా యేసయ్య మన పాపాలంతా మోసుకొని మనకు నిత్య జీవ రక్షణ నీది దేవుడు మనకు అనుగ్రహించాను. కాబట్టి సిలువ మరణం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. అలాగే రోమరాసిన పత్ర 6 వాక్యానుసరిగా మనం చూసినట్లయితే సిలువ మరణం ద్వారా యేసయ్య మన ప్రాచీన పురుషుడు కూడా సిలువ వేయబడింది అని రాయబడింది. అంటే యేసయ్య మరణించినప్పుడు మనకు బెదలుగా మరణించిన బట్టి మన ప్రాచీన పురుషుడు కూడా సిలువ వేయబడింది అని రాయబడింది. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు వారి యొక్క శరీర ఆశలు దురాశలు అంతా కూడా సిలువ వేయబడింది అని కూడా గలాతులు 5:24 స్పష్టంగా రాయబడింది. కాబట్టి సిలువ మరణం ద్వారా యేసయ్య గొప్ప కార్యాలు చేశారు అని మనకు అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి మానవులు పాపం ద్వారా దేవుని నుండి దూరం పోయారు. కాబట్టి ఐ మీన్ మానవులు ఐ మీన్ దేవుని నుండి దూరం పోయిన ఆ మానవులను మనుషులను దేవుడు యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా ఆ మరణం ద్వారా ఐ మీన్ అలా ఏ వ్యక్తి అయితే సువార్తలో నమ్ముతున్న యేసు రక్తంలో ఆధారపడి వారుకు ఆమె యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధానం ఆమె ఐక్యత దేవుడు అనుగ్రహించాను. కాబట్టి ఆమె హాలి పాపం ద్వారా ఆమె దేవుని నుండి దూరం పోయిన మనుషులందరికీ కూడా సువార్త ద్వారా యేసుక్రీస్తు కృప ద్వారా యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆమె నిత్య జీవం దేవుడు అనుగ్రహించును, రక్షణ అనుగ్రహించును. తండ్రి అయిన దేవునితో ఉన్న సంబంధం
హల్లెలూయా దేవుడు హల్లెలూయా ఆమె తిరిగి దాన్ని రెస్టోర్ చేశాడు, అలా తిరిగి దాన్ని పునఃస్థాపించాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా ఆ రక్తంలో ఆధారపడుతున్న మనకు యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు తండ్రి అయిన దేవునితో దేవుడు మనకు సమాధానం అనుగ్రహించాడు. కాబట్టి తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగిన ఆ ఒక పరిస్థితి, ఆ ఒక అది గొప్పది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగి ఉండడం అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఒక ధన్యత అని మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలామంది అది గ్రహించుకోవడం లేదు. హల్లెలూయా. కాబట్టి ఆకాశం భూమి సముద్రం ఇదంతా సృష్టిన ఒక సజీవుడైన దేవునితో సంబంధం, మన సంబంధం కలిగి ఆమె సహవాసం ఉండడానికి, సమాధానంగా ఉండడానికి వరకు కావలసిన అంత కూడా సిలువలో యేసుక్రీస్తు చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటిదంటే, యేసు చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. కాబట్టి మనల్ని పాపం నుండి విడిపించడానికి కొరకు పాప శిష్యుకు పెద్దలుగా యేసు మరణించి ఆమె హల్లెలూయా యేసుక్రీస్తును నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా మరణం లేదు, పాపం ద్వారా ఉన్న మరణం మనకు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు పెద్దలుగా మరణించాడు కాబట్టి. కాబట్టి నిత్య జీవ నిష్ఠన దేవుడు అనుగ్రహించాడు. ఇదంతా కూడా సిలువ మరణం ద్వారా దేవుడు మనకు చేసిన గొప్ప మేలు కాబట్టి మనకు ప్రభువుని స్తుతిస్తాం. దేవుడు మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించాడు కాబట్టి ప్రతి ఒక్క రక్షణ కార్యక్రమాలు యేసుక్రీస్తు ఆమె ఆత్మీయ జీవితం మనం యేసుక్రీస్తు చేసిన ఆ సిలువ మరణం ఆ గొప్ప కార్యాన్ని బట్టి మనకు గొప్ప ఆమె ఆత్మీయ జీవితం దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి మనకు దేవుని స్తుతిస్తాం. కాబట్టి ఈ వాక్యాల ద్వారా దేవుడు అందరినీ ఆశీర్వదించినాక మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన తండ్రి, మీ దేవ తండ్రిని దేవ మీ ప్రియ కుమారుని పంపించి ఆమె హల్లెలూయా ఆమె కుమారుడు ద్వారా తండ్రి మాకు నిత్య జీవ రక్షణ శిరోమరణం ద్వారా ప్రభు మాకు అనుగ్రహించినట్టు వందనాలు. శిరువేలో కార్చిన ఆ పరిశుద్ధ రక్తాన్ని బట్టి వందనాలు. రక్తం ద్వారా మమ్మల్ని కడిగి నిధి ముందులుగా పరిశుద్ధులుగా దేవునితో ఆమె సమాధాన పరిచినటువంటి దేవ మీకు వందనాలు. ఐక్యపరిచినటువంటి కొడలాది సోత్రాలు. మీ ప్రియ పిల్లలుగా మమ్మల్ని మార్చినట్టు వందనాలు దేవ. అలాగే మా శత్రుడైన సాతాను కూడా సంపూర్ణంగా శిరోమరణం ద్వారా ఓడించిన వాటి కొడలాది వందనాలు. అలాగే దేవ శిరోమరణం ద్వారా ఏసీ మీరు పొందిన గాయములు చెత్త మా ఆత్మ ప్రాణ శరీరం స్వస్థపరిచినటువంటి వందనాలు. కాబట్టి ఎన్నో కార్యాలు దేవ శిలువ మరణం ద్వారా దేవ ప్రభు మీరు చేసిన వాటి కొడలాది సూత్రాలు. కాబట్టి శిలువలో ఇట్ ఈస్ ఫినిష్డ్ దేవ తండ్రి ఆమె యేసుక్రీస్తుని పంపించి ఆ చిత్తం దేని కొరకైతే ఏసే భూమికి వచ్చారో ఆ ఒక ఉద్దేశాలు అది శిలువలో ఫుల్ఫిల్ చేసిన ఒకటి దేవ మీకు ఏసయ కొడలాది సూత్రాలు వందనాలు తెలిసినాం. ఈ వాక్యం ఏంటన్నా ప్రతి ఒక్కరిలో పరిశుధాత్మ బలంగా మీరు కార్యచేయము, పాప అలవట్ల నుండి విడిపించము, సాతన తొందరాలు ఆలోచన క్రియల నుండి విడిపించము. ప్రతి ఒక్కరిని కూడా వాక్యమైన ప్రతి ఒక్కరిని తండ్రి కుమారు పరిశుద్ధాత్మ తరేగ నామలు నేను ఆశీర్వదిస్తున్నాము. యేసుక్రీస్తు గొప్ప నామలు ప్రార్థన చేస్తున్నాము గొప్ప పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్.